ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పవరానికి రావటం జరిగింది. అక్కడ ఏదంటే అది కనీసం చంద్రబాబు నాయుడు గారి పైన గౌరవం లేకన్నా, ఆయన వయసుకు గౌరవం లేకన్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎంత అభివృద్ధి చేసినాడో ప్రపంచానికి తెలుసు. కుప్పంలో 35 ఏళ్ళు ఓటు వేసినారంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసినాడు. 5 సంవత్సరాల ముందు ఆయన కుప్పానికి నీళ్లు వచ్చేట్టుగా 90% పని కంప్లీట్ చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. 10% పని కంప్లీట్ చేసేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు పులివెందులు కూడా ఆయన ముఖ్యమంత్రికి ఉండేటప్పుడు ఇదే సతీష్ రెడ్డి ఎవరైతే అప్పుడు ఎమ్మెల్సీకి ఉన్నాడో నీళ్లు పులివెందుల్లో ఇచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ సతీష్ రెడ్డి నీళ్ళు ఇస్తేనే నేను గడ్డం తీస్తానని చెప్పినాడు. మీకే చాలామందికి తెలుసు, ప్రెస్ వాళ్ళకు, రమణారెడ్డికి, అందరికీ తెలుసు. అది కాలు ముక్కినాడు ఎవరికి? ఇదే చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో నీళ్ళు ఇచ్చిన దానికి ఇన్నేళ్ళు రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేయని పని చంద్రబాబు గారు చేశారని చెప్పి పబ్లిక్ మీటింగ్లో 100,000 మంది ఉండేటప్పుడు కాలు ముక్కినాడు ఇదే సతీష్ రెడ్డి. వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి మీ దగ్గర. సో చంద్రబాబును విమర్శించేటప్పుడు పులివెందులకు ఎవరు నీళ్ళు ఇచ్చారు? పులివెందుల తాలూకాలో మీటింగ్ పెట్టి చెప్పినాడు ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇదే సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేర్చుకుంటున్నారు. ఆయన్ని అడగండి ఎవరు ఇచ్చారు నీళ్ళు అప్పుడు. ఈరోజు కుప్పంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే 35 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఇంత అభివృద్ధి చేసి ఈరోజు అవాకులు చెరావకులు పేలి కుప్పంలో ఏదో ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఏదంటే అది మాట్లాడేది కుప్పంలో. కాబట్టి సిగ్గుచేటు ఈరోజు హత్యా రాజకీయాలు చేస్తూ ఉండేది వైఎస్ కుటుంబము. ఈరోజు వివేకానంద రెడ్డి కేసు మీకు మీ కళ్ళ ముందరే ఉంది. తల్లి చెల్లి ఈరోజు ఎందుకు బయట ఉన్నారు చెప్పండి? తల్లి చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? వివేకానంద రెడ్డి కూతురు సునీతను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చెప్పండి మీరే? ఈరోజు షర్మిల ఏ పార్టీలో ఉంది? పార్టీలో వేరే ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఎవరైనా, తప్పేం లేదు. కానీ ఆ మాట్లాడే భాష జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన చేసే తప్పుడు పనుల గురించి, రాష్ట్రాన్ని నాశనం చేసినాడని చెప్పి షర్మిల ఈరోజు పబ్లిక్గా అన్ని మీటింగుల్లో కూడా మాట్లాడుతుంది ఈరోజు. కాబట్టి ఎవరు ఎట్లా వాళ్ళు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు గారు చేశారు. తిరుపతిలో ఎన్ని కార్యక్రమాలు చిత్తూరు జిల్లాకు చంద్రబాబు గారు చేశారు మీకే తెలుసు. మీరు ఒక కార్యక్రమం ఏమైనా చేశారా సక్రమంగా చెప్పండి. సొంత చిన్నాయన చంపితే సిగ్గుచేటు చెప్పుకుంటే ఈరోజు దాన్ని ఈరోజు ఎవరు చంపినారో పబ్లిక్ అందరికీ తెలుసు. పులివెందు తాలూకాలో తెలుసు, కడప జిల్లాలో తెలుసు. మీరు మీ తప్పులను కప్పుపుచ్చుకునేదానికి కుప్పానికి వచ్చి ఆయన గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఈరోజు పీలేర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఊరికే చేసింది ఏమీ లేదు చిత్తూరు జిల్లాలో. 2017లో ఈ రోడ్డు శాంక్షన్ అయింది. ఇక్కడ హైవే మదనపల్లి టు తిరుపతి అదేదో మా గొప్పతనం అని చెప్పుకుంటారు. పీలేరు హాస్పిటల్ అవన్నీ కూడా మా టైంలో 100-బెడ్ హాస్పిటల్ పీలేరు కలికిరి వాయిల్పాడు శాంక్షన్ అయింది జియో. ఇప్పటికీ 5 ఏళ్ళకి ఇప్పటికి ఏదో కట్టినామని చెప్పుకుంటున్నారు. తర్వాత హందిరి నివా 70,000 ఎకరాలు పీలేరు కాన్స్టిట్యూన్సీ మనం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అడవిపల్లి ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆయనే మీటింగ్ పెట్టినాడు అడవిపల్లి చంద్రబాబు నాయుడు గారే. అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చెప్పండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు, ఇక్కడ ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేదు. ఇక్కడ వీళ్ళు హత్యా రాజకీయాలు, ఆ రోజు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇచ్చేది, మీ సంక్షేమ పైన మీకు అంత నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు చీరలు బట్టలు ఇచ్చే పరిస్థితి దుస్థితికి ఎందుకు వచ్చిందో చెప్పండి. ఈరోజు 29వ తారీఖు నుంచి రాష్ట్రంలోనో పీలేరు కాన్స్టిట్యూన్సీలో చీరలు ప్యాంట్లు షర్ట్లు పంచే కార్యక్రమం పెట్టుకుంటున్నారు ఇదే ఎంపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈరోజు మీరు మంచి పనులు చేసి అభివృద్ధి చేసింటే చీరలు పంచలు జాకెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా చెప్పండి? సిగ్గుచేటుగా లేదా? కాబట్టి ఎంత మీరు ఏం చేసుకున్నా 1,000 కోట్లు లూట్ చేసేసినారు. పాపిస్ట్ సొమ్మది ప్రజల రక్తం తాగినారు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి. ఇసుక తోలేసినారు, మైన్స్, భూములు అక్రమంగా ఏ విధంగా భూ ఆక్రమణ చేసినారు, ఏ విధంగా లిక్కర్ ప్రజల రక్తం తాగినారు. ఆ డబ్బుతో ఇప్పుడు చీరలు జాకెట్లు ప్యాంట్లు పంచుతారంట. ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలా? ప్రజలు వీళ్ళకంతా బుద్ధి చెప్పాలా? ఏ విధంగా రక్త సొమ్ముతో మిమ్మల్ని కొనాలని చూస్తున్నారు ప్రజలను? రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉండబోతామని నాకు తెలిసినంతవరకు 29వ తేదీ నుంచి పంచాలని చూస్తున్నారు పీలేరు కాన్స్టిట్యూన్సీ కానీ చిత్తూరు జిల్లా కానీ. ప్రజలే వీరందరికీ కూడా బుద్ధి చెప్పాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.